హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోదాడ అమ్ము తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మమ్మీ డిన్నర్లోకి చేపల కర్రీ చేసింది, నేను మీకు షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ముందుగా చేపలన్నీ శుభ్రంగా కడిగించుకొని తీసుకొచ్చారు డాడీ. తర్వాత మమ్మీ మళ్ళీ ఇంట్లో ఒకసారి వాష్ చేశారు. తర్వాత అందులో కొంచెం పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసి మంచిగా చేపలకి పట్టించుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం చేపలన్నిటికీ. ఆ మసాలా అంతా పట్టించుకొని ఒక 5 మినిట్స్ అలా పక్కకు పెట్టేయాలి. 5 మినిట్స్ దాకా సోక్ చేసుకుంటే చేపల కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఒక 2 మినిట్స్. ఫ్రెండ్స్, చాలా యమ్మీగా ఉంది. ఫ్రెండ్స్, ట్రై చేయండి, నచ్చితే. ఇలా కలుపుకొని 5 మినిట్స్ ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కళాయి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసాక మంచిగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా. కొంచెం చేపల కర్రీకి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్, కానీ టేస్టీగా ఉంటుంది. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్ ఫిషెస్. ఇప్పుడైతేనే స్పూన్తో కలపడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం ఉడికిపోయాక కలిపితే ఇరిగిపోతాయి. ఒక 2 మినిట్స్ మూత. ఫ్రెండ్స్, చేప ముక్కలన్నీ ఉడికిపోయాయి. ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది, చూసారా? ఇలా ఫ్రై కావాలి మంచిగా. ఇంకా కారం, ఉప్పు అనేవి వేసుకోకూడదు, ఎందుకంటే ముందు ఫస్ట్లో ముక్కలన్నిటికి కారం ఉప్పు అన్నీ పట్టించాం కదా, ఇంకా అక్కడే మొత్తం వేసుకోవాలి. ఇంకా మధ్యలో వేసుకునేది లేదు. ఇలా మొత్తం ఫ్రై కావాలి మంచిగా. మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. కారం ఉప్పు అంతా మగ్గిన తర్వాత మంచిగా ఆయిల్ బయటకు వచ్చాక చింతపండు రసం అనేది వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చింతపండు వాటర్ వేసాం కదా, ఆ వాటర్లో చేపలన్నీ ఉడికిపోవాలి. ఆల్మోస్ట్ మూత పెట్టి ఉడికించుకో. ధనియా పౌడర్, గరం మసాలా, మెంతి పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో ఇలా దగ్గరగా ఉడకాలి ఫ్రెండ్స్. బుడగలు అనేవి ఇలా రావాలి, ఆయిల్ అంతా సైడ్కి ఇలా రావాలి. అప్పుడు కర్రీ అనేది రెడీ అయినట్లు. ఇలా మసాలాలు వేసుకొని ఇలా తిప్పుకోవాలి మంచిగా. ఇలా తిప్పుకొని 2 మినిట్స్ మంచిగా మరగ. ఫ్రెండ్స్, ఇలా మొత్తం ఉడికిన తర్వాత ఇలా బయటికి ఆయిల్ వచ్చాక ఇలా దగ్గరగా థిక్గా రావాలి గ్రేవీలాగా. అప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎమ్మె చేపల పులుసు రెడీ. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్